రావద్దని ఏమంటున్నాడు, మరిచ్చా పార్టీ కోసం ఆయన కోసం. ఒక పార్టీలో ఉన్నటువంటి పాలిట్ బ్యూరో మెంబరు ఒక 5 పదవులు ఉన్నటువంటి వ్యక్తితో చెప్పు తీసుకొస్తా అన్నాడు భరిచ్చా. అట్లాగే గొట్టంగాడు అనిపించారు భరిచ్చా. ఏం చేయాలి నేను, ఎన్ని అవమానాలు పడాలి? అయిపోయింది, రోజువారీ అవమానాలు. తర్వాత నేను ఒకరోజు వెళ్ళి ఆయనతో చెప్పాను, సార్ మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, నేను తప్పుకుంటాను ఎంపీగా అంటే, లేదు లేదు నువ్వే ఉండాలి, 10 మంది ముందు చెప్పాను, నేను ఒకళ్ళు కాదు. ఆ రోజు వల్ల రామయ్య గారు ఉన్నాడు, నెట్టం రఘురామ్ గారు ఉన్నాడు, పార్టీ ఇన్ఛార్జ్లు అందరూ ఉన్నారు, 7 గురు ఇన్ఛార్జ్లు. ఆ రోజే నేను ఆయన చెప్పా, సార్ ఎవరన్నా పెట్టుకోండి నేను తప్పుకుంటున్నాను అంటే, ఆయన చెప్పిన మాట ఏంటంటే అందరి ముందు, నేను ఎసెన్స్ కాదు, కాదు కాదు నువ్వే ఉండాలి, ఈ మాట బయటికి ఎక్కడ అనొద్దు, నువ్వు మీరు కూడా ఎక్కడ అనొద్దు ఎవరు అన్నారు. వాళ్ళందరినీ బయటికి పంపించి నన్ను ఆ నెక్స్ట్ డే నందిగామ జగపేట సభలు జరుగుతున్నాయి. లేదు నువ్వు ఆ మాట అనమాక, నువ్వే నుంచోవాలి ఎంపీగా, మళ్ళీ నువ్వు లేకపోతే పార్టీ ఇబ్బంది పడుతుంది, రేపు జగపేటకు నందిగామ సభ కూడా నువ్వు రావాలి, లేకపోతే సభలో సక్సెస్ అవ్వని చెప్తే ఓకే సార్, మీరు ఏం చెప్తే అది చేస్తారు, కానీ అవమానాలు నేను భరించలేకుండా ఉన్నాను, వీళ్ళతో కలిసి పనిచేసే పరిస్థితి నాకు లేదు, కాబట్టి నా రిలీఫ్ ఇప్పిస్తానంటే ఒప్పుకోలేదు ఆయన. లేదా ఆ రోజు రాజీనామా చేసేవాడిని, ఇవాళ దాకా ఆగేవాడిని కాదు. తర్వాత అయిపోయింది, సరే ఎవరికో నా కుటుంబ సభ్యుడికి ఎంపీ సీట్ కావాలనుకున్నారు, ఇవ్వచ్చు తప్పలేదు. ఇప్పుడు ఎంపీ సీట్లు కావాలంటే 6 ఎంపీ సీట్లు టీడీపీలో కమ్మ సీట్లు ఉన్నాయి, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నర్సరావుపేట. ఈ జనరల్గా తెలుగుదేశం పార్టీలు ఎప్పుడు కమ్మాసే పోటీ చేస్తారు. సరే అక్కడంటే భరత్తున్నాడు కుటుంబ సభ్యుడు వైజాగ్లో, ఓకే. మురళీమోహన్ గారు ఖాళీ చేసినటువంటి రాజమండ్రి సీట్ ఉంది, అలాగే నాగండి బాబు వద్ద ఉంటున్నటువంటి ఏలూరు సీట్ ఉంది, ఇటుపక్క గుంటూరు గల్లాగారు పోటీ చేయాలంటున్నారు, అటుపక్క నర్సరావుపేటలో అభ్యర్థులు, అక్కడికి వచ్చు కదా. ఇక్కడ తీసుకొచ్చి ఇన్ఛార్జ్లు అందరికీ ఇతర ఎంపీ అని చెప్పి నాకు చెప్పకుండా, నాకు కమ్యూనికేషన్ లేకుండా ప్రోటోకాల్ వైలేట్ చేసి ఎక్కడ కూడా నేను ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు పార్టిసిపేట్ చేయకుండా, అతను వెళ్తే పార్టిసిపేట్ చేస్తూ, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా నేను నన్ను సభలకు ఆహ్వానించిన సభలకు అతను వెళ్తాడు చెప్తే నేను మానేసేవాడిని, ఆ రోజు మానేసేవాడిని. అట్లాగే తిరుగురు సభ మీ అందరు తెలుసు. తర్వాత ఆ తర్వాత 3 గురు పంపించారు, ఆల్పాటి రాజా గారిని, నెట్టం రఘురామ్ గారిని, మన కొనకొండ నారాయణ గారిని, 3 గురు పెద్ద మనుషులు, గౌరవప్రదమైన వ్యక్తులు. పాయింట్లు ఏంటంటే 3 పాయింట్స్ దీంట్లో. లోకేష్ గారు నేను అతనికి అప్ చెప్పా కదా సభ బాధ్యతలు, కేసు నాని అన్న ఎందుకు ఇంటర్ఫియర్ అయ్యాడు అనేది లోకేష్ గారు అన్నారు మాతో. అంటే నాకు ఎవరు చెప్పారు, నాకు అఫీషియల్ కమ్యూనికేషన్ ఉందా, లేకపోతే మీ ముగ్గురులో ఎవరిని చెప్పారా అతను వస్తున్నాడని, కానీ అతనికి అప్ చెప్పారనేది పొద్దున్న టెలికాన్ఫరెన్స్లో అచ్చెన్నాయుడు గారు చెప్పారంటాను. నేను టెలికాన్ఫరెన్స్లో ఎప్పుడు లేను ఈ పార్టీలో, ఏ రోజు నేను టెలికాన్ఫరెన్స్లో ఉన్నా, జూమ్ కాన్ఫరెన్స్లో ఉన్నా, నేను పార్టీ ఇంటర్నల్ మీటింగ్లో ఉన్నాను, ఎందుకంటే అవన్నీ వేస్ట్ అని నా అభిప్రాయం. సో నేను లేను, కనీసం మీరు ముగ్గురు చెప్పారు కదా. ఆ రోజు ముందు రోజు ఆల్పాటి రాజా గారును రఘురామ్ గారు నాకు ఫోన్ చేసి మీరు వస్తున్నారంటే నేను వస్తున్నానని చెప్పాను, ఎందుకంటే అధినేత వస్తున్న సభకు నేను రాకుండా ఎట్లుంటాను, మీరు అయితే రేపు సన్నాహ సభకు ఏర్పాట్లు చేయాలి, మీరు గైడ్ చేయాలి దాన్ని రెండు అంటే వెళ్ళా. ఆ రోజు కూడా అప్పుడు తెలియజేసిన నేను వెళ్ళేవాడిని కాదు, వెళ్ళిన తర్వాత రౌడీ మొక్కలతో నన్ను కొట్టించాలని చూశారు. మా వాళ్ళందరూ కలిసి అడ్డం పడి నన్ను రక్షించుకున్నారు, పోలీసులు కూడా చాలా యాక్టివ్గా ఉండి నన్ను రక్షించుకున్నారు. అంటే నా కుటుంబంలోనే చిచ్చు పెట్టి నా కుటుంబ సభ్యుడితోనే నన్ను కొట్టించాలని కూడా మరి లోకేష్ గారు ఎందుకు అనుకున్నారు నాకు అయితే అర్థం కాల. నేనేం చేశాను, ఈ పార్టీకి ద్రోహం చేశాను, నేనేం తప్పు చేశాను? 9 ఏళ్లలో నేను చేసిన తప్పు ఒకటి చూపించండి, పార్టీ పట్ల కానీ, విజయవాడ పట్ల కానీ, విజయవాడ ప్రజల పట్ల కానీ. ఎందుకు నన్ను ఇట్లా చేస్తున్నారు, ఎందుకు నన్ను అవమానపరచాలనుకున్నారు? ఏ మీరు జైల్లో ఉంటే నేను మీకు అండగలేనా మీ కుటుంబానికి? అన్నా నిలబడ్డా కదా. సో ఇవన్నీ చూస్తే చంద్రబాబు మోసగాడని చెప్పి ఈ ప్రపంచానికి తెలుసు, కానీ ఇంత పచ్చి మోసాలు చేస్తా, దగాలు చేస్తా, కుటుంబాల మధ్య చిచ్చు పెడతా, ఈ రకంగా చేయడం అనేది భావ్యం కాదు. సరే ఆ రోజు రాజీనామా లేక సబ్మిట్ చేస్తా అని చెప్పాను, ఇవాళ మెయిల్లో పంపిస్తాను స్పీకర్ గారికి.